నమోని వినాయక. ఆదిదేవుడికి వాహనమైన నాకు ఈ ప్రాణపాయ పరిస్థితి ఏంటి? నేను కనిపిస్తేనే జనాలు కర్రలు పట్టుకుని వస్తున్నారు, ఎందుకు స్వామి నాకు శిక్ష? ఏమైంది ముషిక? అంతా తెలిసి మళ్ళీ ఏమైందంటారేను స్వామి? భూలోకంలో నాకు అసలు విలువే లేదు. సాక్షాత్తు లంబోదరుడు వాహనం అని తెలిసి కూడా రవ్వంత ప్రేమ లేదు. ఏంటి స్వామి ఇది? నేను బాధపడుతుంటే మీరు నవ్వుతున్నారా? నిన్ను నా వాహనం చేసుకుంది నాతో ఉంటావనే కదా, మరి భూలోకానికి ఎందుకు వెళ్ళావు? ఏదో ఆకలేసి పల్లీలో బఠానీలో దొరకపోతాయా అని. నన్ను అడిగితే నేనే కడుపు నిండా ఉండ్రాలు పెట్టేవాణ్ణి కదా ముషిక. ఊరుకోండి స్వామి, ఉండ్రాలు తిని తిని నాకు కూడా మీలాగే బొజ్జొచ్చేసింది. ముషిక క్షమించండి స్వామి. సరే సరే, ఇంతకీ నీకేం కావాలో చెప్పు. పెద్దగా ఏం లేదు స్వామి, 4 రోజుల్లో మీ పుట్టినరోజు ఉంది కదా. ఉంది. భూలోకంలో అందరూ మీ విగ్రహాలు పెట్టి ప్రసాదాలు పలహారాలు పెట్టి మిమ్మల్ని పూజిస్తారు కదా. అవును. ఈ 9 రోజులు నేను భూలోకంలో ఉండి ఆ పలహారాలన్నీ తినేసి వస్తా స్వామి. నువ్వు ప్రసాదాలు పలహారాలు తింటూ కనిపించావంటే నేను వాహనం లేకుండానే తిరగాలి ఇంకా. దయచేసి ఈ వాహనం కోరిక కాదనకండి. మీకు నచ్చిన భక్తుణ్ణి ఎవరినో ఒకరిని ఎంచుకొని అతని దగ్గర పంపించండి. అతనికి సాయంగా ఉంటూ పలహారాలు ప్రసాదాలు తినేసి వస్తాను. వద్దు అంటే వినవే. సరే ఉండు, నీకు సరిపోయే భక్తుణ్ణి వెతుకుతాను. లడ్డు కావాలా నాయన? ఆహా, ఇది గణేష్ మండపంలా లేదు, రాజస్థాన్ స్వీట్ హౌస్ లా ఉంది. ఎన్ని స్వీట్స్! వివాహ భోజనంబు. ముషిక అదిగో అక్కడ నిద్రలో ఉన్నాడే, అతను నా పరమ భక్తుడు. ఏంటి వాడా? వాడు భక్తుల్లా కాదు స్వామి, బండరాముడులా ఉన్నాడు. ముషిక, మూసాం. నువ్వు ఈ 9 రోజులు అతనికి సాయంగా ఉండి అతను పెట్టే పలహారాలు ప్రసాదాలు అన్నీ తిను, సరేనా? ఆ మాట అన్నారు సంతోషం. అవును స్వామి, నాకు చిన్న సందేహం. అడుగు ముషిక. ఇతను నిజంగానే మిమ్మల్ని ప్రతిష్ఠిస్తాడా? వెళ్ళాక నీకే తెలుస్తుందిలే. స్వామి స్వామి, వెళ్ళిపోయారా? భాగ్యం భాగ్యం. అబ్బా, కాసేపు కూడా భాగ్యం అని పిలవకుండా ఉండలేరా? భాగ్యం అనే కదే పిలిచాను, అదేదో బండరాయి నెత్తిమీదేసినట్టు అలారుస్తావెందుకు? నా గొంతే ఇంతేలేండి. ఏమైంది దీనికి ఈరోజు? అక్వేరియంలో చేపల అటు ఇటు తిరుగుతుంది, ఏంటిది? ఏంటి, నేను చేపనా? చేప ఎవరన్నారు? రేయ్, ఎవర్రాది? అక్కడెవరు లేరు భాగ్యం. చాలేండి, మీరు మీ ఓవర్ యాక్షన్. తెలిసిపోయిందా? అన్ని అంటారు, మళ్ళీ డ్రామాలు. అబ్బా, ఇప్పుడేమైందో చెప్పు. ఓ కాలు కాలిన పిల్లిలా అరుస్తున్నావు. నేను అరుస్తున్నానా? నేను నేను. అబ్బే, నువ్వు అరడమేంటి? చచ్చా, నీకు అసలు నోట్లో 4 కూడా లేదు, అంత మాయకురాలివి. 4 రోజుల్లో వినాయక చవితి, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, నేనొక్కదాన్నే కష్టపడుతున్నా. ఏంటి, వంటగదిలో నుంచి హాల్లోకి, హాల్లో నుంచి బెడ్రూమ్ లోకి తిరగడమా? ఏంటి? అబ్బే, ఏం లేదు. ఏమీ లేదు అనకపోతే కాస్త సాయం చేయొచ్చు కదా. సాయమే కదా, చేసేద్దాం. ఏం చేస్తారేంటి? ఏముంది, నువ్వు గుమ్మాలకి తొరణాలు కట్టు, నేను మావిడాకులు అందిస్తా. నువ్వు ఇల్లంతా కడిగే, నేను ఫ్లోర్ ఆరేలా స్పాన్ స్విచ్ వేస్తా. బకెట్ లో సర్ఫ్ నేనేస్తా, నువ్వు బట్టలు ఉతికే, వంట నువ్వు చేసి పెట్టు, నేను తిని పెడతా. ఆగిపోయారే, చెప్పండి. కాఫీ పెడితే తాగుతాను, టీవీ పెడితే చూస్తాను, చెప్పండి. ఇవి కూడా బాగున్నాయి, ఇందాక దాంట్లో యాడ్ చేసుకో. ఇంట్లో ఒక్కరు కూడా నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. నేనున్నానమ్మా. నీకు నేనున్నానమ్మా. వద్దురా, ఇన్వాల్ అవ్వద్దు, ఇరుక్కుంటావు. మీరుండండి నాన్న. పాపం అమ్మ పొద్దున్నుంచి రాత్రి వాటికి ఒక్కతే కష్టపడుతుంది, అలాంటి అమ్మకు సాయం చేయడం మానేసి సెటైర్లేస్తారా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. ఇక మాట్లాడుకోవటా లేవు. అమ్మా నువ్వు చెప్పమ్మా, నీకోసం ఏం తెమ్మంటావు? మార్కెట్కెళ్ళి చికెన్ తెమ్మంటావా? షాప్కెళ్ళి బాదం పప్పు జీడిపప్పు తెమ్మంటావా? చెప్పమ్మా చెప్పు. వినాయక చవితి వస్తుంది కదా, ఇల్లంతా బూజుదుల పాలి. ఏంటి బూజుదుల పాల?
మాట్లాడుకోవడాలు లేవు అన్నావు కదా, ఇదిగో బూజుకర్ర దులిపేయి. చైనా బతుకు గాజుల చేతులు పట్టుకోవలసిన వయసులో బూజుకర్ర పట్టుకున్నాను. ఏంట్రా అయిందా? అవుతుందండి. ఇదేమైనా బిర్యానీయా? ఫాస్ట్ గా ఫినిష్ చేయడానికి బూజు దులపాలి. ఈ కొడుకులేంటి ఇప్పుడు చేస్తున్నారు? కట్ చేద్దాం. కట్ చేసాడ్రా, మళ్ళీ ట్రై చేయి. అమ్మో, ఆన్లో ఉంటే వీడు మళ్ళీ చేస్తాడు. ఎందుకైనా బెటర్, స్విచ్ ఆఫ్ చేద్దాం. నాన్న! ఏమైందిరా? ఎలక నాన్న, ఎలక? అవునాన్న, నాలుగు పిల్లలు కూడా ఉన్నాయి. ఏనుగులా ఉన్నావు, ఎలక్కి భయపడతావేంట్రా? సడన్ గా చూసేసరికి భయం వేసింది నాన్న. పందిలా ఉన్నావు, భయపడడానికి సిగ్గులేదురా. కర్ర తీసుకొచ్చి కొట్టు, చస్తాయి. ఏంటి చంపేస్తారా? వద్దు నాన్న, పాపం చిన్న పిల్లలున్నాయి. చూడ్డానికి ఎదవలా ఉన్నా పర్లేదు, మంచోడే. నీకు జాలిదయ్య కూడా ఉన్నాయేంట్రా? పాపం నాన్న. సర్లే, వాటంతటా అవే పోతాయి, కానీ నువ్వు వెళ్ళిన ఆరుం కూడా దులిపేయి. నాకు అర్థం కాక అడుగుతాను, మీరు మీరే దులుపుకోవచ్చు కదండి. ఇందాక నిన్నొకటి గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదామన్నా. ఏంటది? సాయం చేయడం మానేసి సెటర్లేస్తారేంటి అన్నాను. దానికి రివెంజ్, వెళ్ళి దులిపేయి. చేస్తున్నారా? ఊర్లో అందరూ నిన్ను పనికిమాలినేదవా పనికిమాలినేదవా అంటారు కదరా. నీ పని గురించి వాళ్ళకి చూపించి వీడు పనికిమాలినేదవా కాదు, పనికొచ్చేదవా అని చెప్తాన్రా. రేయ్, అంత పని చేయకురా, నీకు దండం పెడతాను. రిక్వెస్ట్ సరిపోలేదురా. పోరా గొట్టం, ఏహే ఆపండి. ఇక్కడకొచ్చిన పని ఏంటి? నువ్వు చేస్తున్నదేంట్రా? రేయ్, నీకు అసలు సిగ్గుందా? సారీ మామా, జేబులో అయితే ఏం లేదు, బెడ్రూంలో ఉందేమో చూసొస్తా. జోకా? లేకపోతే ఏంట్రా, అసలు ఎందుకు వచ్చారో చెప్పండి. వినాయక చవితికి ఆకాశాన్ని తాకే విగ్రహాన్ని పెడదామని బిల్డప్ ఇచ్చావు, ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు కదా, ఆ సంగతే మర్చిపోయానరా. నువ్వు ఏది గుర్తు పెట్టుకుంటావని? రే, విన్న క్లాసులు చదివిన లెసన్లు మర్చిపోతానేమో కానీ వినాయక చవితికి విగ్రహం పెట్టడం ఎలా మర్చిపోతారా? ఏటేటా వయసు పెరుగుతుంది, మనం పెట్టే వినాయకుడు విగ్రహం హైట్ పెరుగుతుంది. ఈసారి పండక్కి స్ట్రైట్ గా దేవుడే దిగొచ్చేయాలి. రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే పనులు స్టార్ట్ చేద్దాం. ఏదేమైనా లంబోదరుడి నవరాత్రులు దద్దరిల్లిపోవాలి. ఐఫోన్ మోజీ ప్రేక్షకులారా, రెడీ అయిపోండి, లంబోదర సిరీస్ స్టార్ట్స్ నౌ. స్వామి, నా మొర ఆలకించారా? ఇతగాడి ఊపు చూస్తుంటే ప్రసాదాలు పలహారాలతో మండపం నింపేసేలా ఉన్నాడు. ఇక నా కడుపుకు పండగే.